ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ పద్నాలుగు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం హోషయ గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొరిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును వ్యాఖ్యాన అంశం దేవుడు మాట్లాడును దేవుని ప్రజలు చాలా బాధాకరంగా భ్రష్టులయ్యారు వారికి దేవుడు ఎంతో కనికిరం చూపించినా దేవుని నుండి దీవెనలు పొందుతున్న ఆయనే మాకు అనుగ్రహిస్తున్నాడని గుర్తించలేకపోయారు దేవుని మార్గాలను విడిచి సిగ్గు లేకుండా పాపపు మార్గాలను ఆశించారు వారి ద్రోహ ప్రవర్తనను బట్టి దేవుడు వారిని శిక్షించాలని వారు త్రోసివేయబట్టానికి శాశ్వతంగా త్రోసివేయబట్టానికి అర్హులు అని మనం అనుకోవచ్చు అయితే దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి ఆమెను ఆకర్షిస్తాను అని ఆమెతో మాట్లాడతాను అని దేవుడు తన ప్రజలతో నేటికి కూడా ఇలాగే వ్యవహరిస్తున్నాడు మన ఐశ్వర్యపు జలుగు వెలుగుల్లో మనం ఆయనను మర్చిపోయినా ఆయన మనలను పరీక్షించే అరణ్యానికి తీసుకువెళ్తాడు మనం అణిగిపోయి దినులమైనప్పుడు ఆయన మనలను ఆదరిస్తాడు తన ప్రేమను మనపై కురిపిస్తాడు మనం ఆయనను వదిలేసిన ఆయన మాత్రం మనలను వదిలివేయడానికి నిదానిస్తున్నాడు మన పాప ఫలితాలను మనం అనుభవించేలా చేయక మనల్ని తన చెంతకు చేర్చడానికి ఉన్న అన్ని మార్గాలను ఆయన పూర్తిగా ఉపయోగిస్తున్నాడు దేవుడు నిన్ను శ్రమ పెడుతున్నాడా ఆయన నీ పరీక్షలన్నింటినీ తుడిచిపెట్టి నీ చుట్టూర ఒక అరణ్య వాతావరణాన్ని కల్పించాడా ఒకవేళ నీవు దేవునికి దూరంగా దూరంగా తొలగిపోయే పరిస్థితులను ఆయన అనుమతించి ఉంటే నీకేమయ్యుండేదో ఒక్కసారి ఆలోచించు ఈ లోకంలోని మోసపూరిత ఆ జలుగు వెలుగుల భ్రమలను తొలగించడం ఆయన కృపకాదా నీవు ధనవంతుడుగా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని నీవు విన్నావా ఇప్పటికే దేవుడు నీకు ఇచ్చిన వేలాది దివ్యమైన ఈవులను బట్టి ఏ విధంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నావు మనకున్న సౌకర్యాలన్నీ దేవుడిచ్చినవే అవసరాన్ని బట్టి ఆయన మళ్ళీ వెనక్కు తీసుకుంటాడు ఆయన చేసిన వాటన్నింటినీ మన పట్ల మార్పు చెందని ఆయన ప్రేమను గుర్తించడం మన బాధ్యత దేవుడేని యువవా సెలవిచ్చ మాటను నేను చెవినిబెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చను వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక కీర్తన ఎనభై ఐదు ఎనిమిదో వచ్చిన సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు